అటు తిరుపతి సమీపంలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. శేషాచల అడవి ప్రాంతంలోని చిరుత పులులు సంచరిస్తున్నాయి. ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. కుక్కలపై దాడులు కూడా చేస్తున్నాయి. తాజాగా ఓ పెంపుడు కుక్కను చంపి చిరుత ఎత్తుకు వెళ్ళింది. తిరుపతి సమీపంలో చిరుత పులులు సంచారం కలకలం రేపుతోంది. శేషాచల అటవీ ప్రాంతంలోని చిరుత పులులు సంచరిస్తున్నాయి. ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో చిరుతలు హల్చల్ చేస్తున్నాయి. కుక్కలపై దాడులు కూడా చేస్తున్నాయి. తాజాగా ఓ పెంపుడు కుక్కను చంపి చిరుత ఎత్తుకెళ్లింది. ఇక చిరుతల సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, మొత్తం మీద తిరుపతిలో ఉన్నటువంటి వెటర్నరీ యూనివర్సిటీ సమీపంలో చిరుత పులుల సంచారం స్థానికులను భయభ్రాంతులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ బంగ్లా దగ్గర చిరుత పులుల్లో సంచారం ఎక్కువగా ఉందని చెప్పేసి ఇటీవల గుర్తించారు. అంతేకాకుండా కొన్ని సీసీ ఫుటేజ్ లో కూడా చిరుత పులులు వచ్చి కుక్కల మీద దాడులు చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి పరిస్థితి. అయితే వెటర్నరీ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి వసతి గృహాలు ఎక్కువతాయో ఆ ప్రాంతంలో కూడా 2 రోజుల క్రితం చిరుత పులులు కుక్కల మీద దాడి చేస్తుంటే గుర్తించామని చెప్పేసి సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పారు. దీంతో స్టూడెంట్స్ కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే క్వార్టర్స్ ఉంటారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే వెటర్నరీ యూనివర్సిటీ అనేది శేషాచలం అడవుల్లో కొంత భాగంలో ఇప్పటికి కూడా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతంలో ఉంది. మొత్తం కూడా అటవీ ప్రాంతం ఉండడం చేత అక్కడ చిరుత పులుల సంచారం గత కొంతపరంగా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. చిరుత పులులు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కుక్కల మీద దాడులు చేస్తున్నటువంటి ఘటనలు ఇటీవల కాలంలో సీసీ కెమెరాలు కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఇంకా కూడా సిబ్బందితో పాటు విద్యార్థులు తిట్టడం వాళ్ళు రాత్రి వేళల్లో బయటికి రావద్దు, వచ్చినా సరే సమూహంగా బయటికి రావని చెప్పి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చిరుత పులుల సంచారం అనేది స్థానికంగా భయాందోళన కొట్టే గురి చేస్తున్నట్టు సేవ. రైట్ రైట్ రాజు, థ్యాంక్ యూ.